1977లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి ఇష్టా రాజ్యంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి పత్రికా స్వేచ్ఛను హరించి ప్రజా సంఘాలను జైల్లో పెట్టి లక్షలాది మంది రాజకీయ నాయకులను జైల్లో పెట్టి అధికారం కోసం గడ్డి తిన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాలరాచింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక కాంగ్రెస్ పార్టీకి ఉందని అడుగుతా ఉన్నా. బీజేపీ రిజర్వేషన్ తొలగిస్తుందని చెబితే నమ్మే వాళ్ళు దేశంలో ఎవరు లేరు. తప్పుడు ప్రచారాలతో దుష్ప్రచారాలతో ఏదో రకంగా దేశంలో గెలవాలని తెలంగాణలో గెలవాలని ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణలో బీసీల రిజర్వేషన్స్ గండి కొడుతున్నది ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈరోజు బీసీల రిజర్వేషన్కు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? రాహుల్ గాంధీ చెప్పాలి, సోనియా గాంధీ చెప్పాలి. బీసీ రిజర్వేషన్స్ పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం జరుగుతాం. మీరు ముస్లింలు తెచ్చి బీసీలను చేర్చడం, బీసీలలో చేర్చడంతో బీసీలకు అన్యాయం జరుగుతుందా కాదా చెప్పాలని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను. జిహెచ్ఎంసీ అది రాజకీయపరమైన రిజర్వేషన్స్ కావచ్చు, విద్యాపరమైన రిజర్వేషన్స్ కావచ్చు, ఉద్యోగాల రిజర్వేషన్స్ కావచ్చు, అన్ని రిజర్వేషన్స్లో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కారణంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే మరి తప్పుడు మాటలు మా మీద మాట్లాడతారా? అది మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా, మదమెక్కి మాట్లాడుతూ ఉన్నారా, అర్థం కావడం లేదు. ఒక జిహెచ్ఎంసీ తీసుకుంటే, ఒక్క ఉదాహరణ చెప్తాను, ఒక జిహెచ్ఎంసీ తీసుకుంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి 150 మున్సిపల్ డివిజన్స్ ఉంటే 33% 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 150 సీట్స్ ఇన్ జిహెచ్ఎంసీ డివిజన్స్ 33% అలాటెడ్ బై బీసీ కేటగిరీ. అందులో ఆ కేటాయించినటువంటి 50 సీట్లలో 31 సీట్లు బీసీయేతరులు, మజ్లిస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు గెలవడం జరిగింది. అవుట్ ఆఫ్ 50, 31 సీట్స్ బీసీలు గెలవలే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.